తెలంగాణ వీరనారీ చాకలి ఐలమ్మ 37వ వర్ధంతి వేడుకలను రజక సంఘం ఆధ్వర్యంలో నిజాంపేట మండలంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం, భక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నింబుకరిక చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వై వెంకటేశం, రజక సంఘం గ్రామ అధ్యక్షులు లింగం, బురుగుపల్లి రాజు, రాజయ్య, భిక్షపతి రామరాజు, రామకృష్ణరాజు, శివకుమార్, పరశురాములు రవి, నవీన్, పరశురాములు యాదమ్మ తదితరులు పాల్గొన్నారు. రజక సంఘం తరపున వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి వేడుకలో మా రజక సంఘ సభ్యులు కూడా పాల్గొని ఆ యొక్క వర్ధంతి వేడుకలను విజయవంతంగా చేసుకున్నాము. మరి మా యొక్క వీరవనిత సాయుధ పోరాట రైతాంగం చాకలి ఐలమ్మ ఎన్నో ఉద్యమాలు చేసి ఒక చైతన్యం నింపి మా యొక్క ఆడపడుచులకు కానీ ఎవరికైనా కానీ ధైర్యంగా ఉండి చాలా ఎన్నో త్యాగాలు చేసిన వీరవనితగా ఈరోజు చెప్పుకోవాల్సింది.